హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 31. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. మనం ఈరోజు ఎపిసోడ్లో క్లయింట్ స్క్రిప్ట్ని కంటిన్యూ చేసుకుందాం. సో ముందుగా క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సర్వీస్ నౌ. క్లయింట్ స్క్రిప్ట్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ క్లయింట్ సైడ్, అంటే బ్రౌజర్లో మాత్రమే రన్ అవుతుంది, రైట్? అంటే క్లయింట్స్ అంటే నథింగ్ బట్ యూఐ. సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మనకి సర్వీస్ నౌ అంటే, 4 టైప్స్ ఆఫ్ క్లయింట్ స్క్రిప్ట్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ లోడ్, సెకండ్ వన్ ఆన్ సబ్మిట్, థర్డ్ వన్ ఆన్ చేంజ్, ఫోర్త్ వన్ ఆన్ సెల్ ఎడిట్. ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్, ఈ 3 క్లయింట్ స్క్రిప్ట్స్ ఓన్లీ ఫామ్ వ్యూలో మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే ఫామ్ యూఐలో ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఆన్ సెల్ ఎడిట్ ఇంకో క్లయింట్ స్క్రిప్ట్ ఉంది, అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది లిస్ట్ వ్యూ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు, క్లయింట్ స్క్రిప్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, కానీ ఒక క్లయింట్ స్క్రిప్ట్ సర్వర్ సైడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ క్లయింట్ స్క్రిప్ట్ ఏంటంటే ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ సర్వర్ సైడ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సర్వర్ సైడ్ అయితే ఏంటంటే లిస్ట్ వ్యూ, మనకి లిస్ట్ వ్యూ అంటే సర్వర్ సైడ్, రైట్? సో వితౌట్ ఇంటరాక్టింగ్ సర్వీస్ నౌ ఫామ్ ఇంటర్ఫేస్. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆన్ సెల్ ఎడిట్. మనం ఏ సినారియోలో ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి, ఒక యూస్ కేస్ తీసుకొని మీకు ప్రాక్టికల్గా చెక్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేద్దాం, రైట్? సో లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 10. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ స్టోరీని రీడ్ చేయండి. యూజర్ రిస్ట్రిక్షన్స్, యూజర్ని రిస్ట్రిక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటి, సపోజ్ ఎవరైతే ఒక కస్టమర్ ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డ్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారో ఆ టైంలో మనకి ఆన్ సెల్ ఎడిట్ అనే ఒక క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కస్టమర్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఎడిట్ చేయకుండా, ఎందుకు అంటే మనం టికెట్ని ఓన్లీ ఫామ్ వ్యూ నుంచే క్లోజ్ చేయాలి, యూజర్ ఇంటర్ఫేస్ నుంచే క్లోజ్ చేయాలి, లిస్ట్ వ్యూ నుంచి అలౌ చేయకూడదు అనుకుంటే అప్పుడు ఆ సినారియోలో మనం ఆన్ సెల్ ఎడిట్ అనే ఒక క్లయింట్ స్క్రిప్ట్ని క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో క్రియేట్ చేద్దాం, లెట్స్ మూవ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 10. లైక్ నాట్ అలౌయింగ్ అప్డేట్ ద సెల్ వాల్యూ ఫ్రమ్ ద ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ. సో ఎవరైతే కస్టమర్ ట్రై టు చేంజ్ ద ఇన్స్టెంట్ స్టేట్ వాల్యూ టు క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా యాక్షన్ క్యాన్సిల్ అయిపోవాలి, ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఆ మెసేజ్ ఏంటంటే యూ షుడ్ నాట్ క్లోజ్ ద టికెట్ ఫ్రమ్ లిస్ట్ వ్యూ, లేదంటే సిస్టమ్ నాట్ అలౌయింగ్ టు క్లోజ్ ద టికెట్ ఫ్రమ్ ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ, ఏదో ఒక మెసేజ్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అయితే అలర్ట్ మెసేజ్ సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ ద సెల్ వాల్యూ. సో దీనికి ఎలా క్రియేట్ చేయాలంటే లెట్స్ మూవ్ టు న్యూ క్లయింట్ స్క్రిప్ట్. సో ఎలా క్రియేట్ చేయాలి న్యూ క్లయింట్ స్క్రిప్ట్ అంటే, రైట్ క్లిక్ ఆన్ ఫామ్ ఎడర్, గో టు కాన్ఫిగర్ అండ్ ఫామ్ కాన్ఫిగర్ అండ్ క్లయింట్ స్క్రిప్ట్స్, లీవ్ ఇట్. లైక్ నెక్స్ట్ వన్ ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్ టు క్రియేట్ న్యూ క్లయింట్ స్క్రిప్ట్. నేమ్ వచ్చేసి యూజర్ రెస్ట్రిక్షన్స్. యూఐ టైప్ యూ కెన్ చూస్ ఆల్, టైప్ వచ్చేసి ఆన్ సెల్ ఎడిట్. మీరు ఇక్కడ ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బై డిఫాల్ట్గా కొన్ని పారామీటర్స్ వస్తున్నాయి, అవి సిస్ ఐడి ఆన్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 1 మినిట్. ఆన్ సెల్ ఎడిట్లో ఉన్నట్టు ఆన్ చేంజ్ అనే క్లయింట్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి కొన్ని ఆన్ చేంజ్, ప్రొవైడింగ్ ద నేమ్ ఆఫ్ యువర్ క్లయింట్ స్క్రిప్ట్, యూజర్ రిస్ట్రిక్షన్స్ అండ్ టేబుల్ వచ్చేసి ఇన్స్టెంట్ టేబుల్, కీప్ ఇట్ యాస్ ఇట్ ఈస్. యూఐ టైప్ యూ షుడ్ సెలెక్ట్ ఆల్వేస్ ఆల్. మనం ఇప్పుడు ఏ క్లయింట్ స్క్రిప్ట్ అయితే వర్క్ చేయబోతున్నామో ఆ స్పెసిఫిక్ క్లయింట్ స్క్రిప్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏ ఫీల్డ్ వాల్యూని చేంజ్ చేసేటప్పుడు ఈ ఆన్ సెల్ ఎడిట్ అనే క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే స్టేట్ వాల్యూ. మనం ఎప్పుడైతే లిస్ట్ వ్యూ నుంచి స్టేట్ వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్ ఏదైతే మనం ఇస్తామో ఆ కండిషన్ కనుక మీట్ అయితే సో ఏమవుతుంది, మనకి రికార్డ్ అప్డేట్ అవుతుంది లేదంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, అదేంటి అంటే ఇక్కడ మనం ఆన్ సెల్ ఎడిట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది, అదేంటంటే సేవ్ అండ్ క్లోజింగ్ కోడ్ ట్రూ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు నేను చూపిస్తాను, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఇఫ్ కండిషన్ డైరెక్ట్లీ. సో ఇఫ్ కండిషన్ ఎందుకు డిఫైన్ చేసుకోవాలి, న్యూ వాల్యూ. మనం లిస్ట్ వ్యూలో ప్రీవియస్ స్టేట్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు, కానీ న్యూ వాల్యూ కనుక 7 అయితే, న్యూ వాల్యూ అంటే ఏంటి, స్టేట్ వాల్యూ. సో న్యూ వాల్యూ 7 అయితే మనం ఏం చేయాలి, ఈ సేవ్ అండ్ క్లోజ్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అంటే మీనింగ్ సేవ్ అవ్వకూడదు, రైట్? ఫాల్స్ అవ్వాలి. మెయిన్ వైల్ డిస్ప్లే ద మెసేజ్, ఒక అలర్ట్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. అది ఏంటి అంటే యూ సిస్టమ్ నాట్ రైట్ సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్
సెల్ వాల్యూ, లేదంటే సిస్టమ్ షుడ్ నాట్ అలౌ టు క్లోజ్ ద టికెట్. మనం ఎలా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, రైట్. ఒకవేళ స్టేట్ 7 కాకుండా 6 కానివ్వండి, 3 అంటే రిజాల్వ్డ్, ఇన్ ప్రోగ్రెస్, క్యాన్సిల్. సో ఏ స్టేట్ అయినా సరే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎల్స్ కండిషన్ డిఫైన్ చేసింది, రైట్. 7 క్లోజ్ ఈక్వల్ టు ట్రూ, మెసేజ్ ఏం అవసరం లేదు, రైట్. ఫార్మాట్ ద కోడ్ అండ్ డిఫైన్ సేవ్ ఇట్, కీప్ దిస్ ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్, అలానే ఉంచండి. ఇంకొక డూప్లికేట్ విండోను ఓపెన్ చేయండి టెస్టింగ్ కోసం. సో లిస్ట్ వ్యూ అంటే మనకేంటి, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, రైట్. గో టు ఇన్సిడెంట్ టేబుల్, జస్ట్ క్లిక్ ఆన్ ఆల్. చూడండి, ఆల్ మీద క్లిక్ చేస్తే అవుతుంది ఓపెన్ ఆల్ రికార్డ్స్. సో మనం ఇంతకుముందు డైరెక్ట్గా రికార్డ్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లయింట్ స్క్రిప్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు క్లోజ్ చేయాలి అంటే చూడండి ఏమవుతుంది, మనకి ఒక మెసేజ్ వస్తుంది, సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ సెల్ వాల్యూ, ఎందుకని స్టేట్ క్లోజ్ కాబట్టి. సో సేవ్ అండ్ క్లోజ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, యాక్షన్ బ్యాక్ వచ్చేస్తుంది, రైట్. ఒకవేళ మనం ఇన్ ప్రోగ్రెస్ కాకుండా వేరే అదర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి, సపోజ్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి క్యాన్సిల్ చేయండి, అది క్యాన్సిల్ అవుతుంది సేమ్, రైట్, నో ప్రాబ్లం. సో పెండింగ్ సెలెక్ట్ చేసుకోండి, వాట్ వాజ్ ద రన్. సో ఇఫ్ న్యూ వాల్యూ ఈక్వల్ టు 7, దెన్ 7 క్లోజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఓకే, అలర్ట్ సిస్టమ్ నాట్ అలౌ యూజర్ టు అప్డేట్ ద సెల్ వాల్యూ, అదర్వైజ్ 7 క్లోజ్ ఈక్వల్ టు ట్రూ, గైస్, నాట్ ఫాల్స్, ట్రూ, ఇట్ షుడ్ బి సేవ్, రైట్, అండ్ సేవ్ ద టికెట్. సో ఎల్స్ పార్ట్ షుడ్ బి ఆల్వేస్ అపోజిట్ ఆఫ్ ఇఫ్ కండిషన్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్. చూద్దాం, గో టు ఇన్ ప్రోగ్రెస్ టికెట్, ట్రై టు క్లోజ్ ద టికెట్. సో క్లోజ్ చేస్తున్నానండి, క్లోజ్ అవుతుందా, అవదు, ఎందుకని మనం ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డు క్లోజ్ చేయలేము. ఎవరైతే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారో అప్పుడు ఆ పర్టికులర్ సినారియోలో ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, యాక్షన్ బ్యాక్అవుట్ అవుతుంది, రైట్. సో దెన్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ దెన్ క్లోజ్, క్లోజ్ అలా చెక్ చేసాం కదా. ఇప్పుడు మనం రిజాల్వ్ చేయండి, క్యాన్సిల్ చేయండి, 1 మినిట్ గైస్. సేవ్ అండ్ క్లోజ్ ఈక్వల్ టు ట్రూ, ఐ థింక్ నాట్ సేవ్, రైట్, వీ హ్యావ్ టు సేవ్ ఇట్ గైస్. సో గో ఇన్ ప్రోగ్రెస్ టికెట్, ట్రై టు క్లోజ్డ్, ఎస్, సి మై క్లయింట్ స్క్రిప్ట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ప్రాపర్లీ, రైట్. సిస్టమ్ ఈజ్ నాట్ అలౌయింగ్ టు క్లోజ్ ద టికెట్, బట్ ఒకవేళ మనం క్లోజ్ కాకుండా వేరే స్టేట్కి చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. సో క్లోజ్ అవుతుంది, 1 మూమెంట్. సో ఆన్ సెల్ ఎడిట్ స్టేట్. సో దిస్ ఇస్ అబౌట్ ప్రీడిఫైన్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ గైస్. ఇఫ్ న్యూ వాల్యూ ఈక్వల్ టు 7, స్టేట్ ఓల్డ్ వాల్యూ మే ఎనీథింగ్ ఎల్స్, ఏదైనా ఉండొచ్చు. న్యూ వాల్యూ కనుక క్లోజ్ అయితే 7 క్లోజ్ ఫాల్స్ అవ్వాలి, నాట్ మెసేజ్ సిస్టమ్ నాట్ అలౌ టు యూస్, రైట్. ఎల్స్ పార్ట్ 7 క్లోజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ గైస్, బట్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో లెట్ మీ చెక్ ఇట్ వన్స్ అగైన్. Go to Instant List View and go to Navigate to New Ticket and Pending. Yes, చూడండి ఇక్కడ సేవ్ అయిపోతుందా, సేవ్ అయిపోయింది. ఒకవేళ వెన్ యూ ట్రై టు క్లోజ్ ద టికెట్, క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మెసేజ్ వస్తుంది, పెండింగ్ వెళ్ళిపోతుంది, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్. సో ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది మనకి లిస్ట్ వ్యూ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కస్టమర్ లిస్ట్ వ్యూ నుంచి రికార్డ్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఓకే, మనం కస్టమర్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఇలాంటి క్లయింట్ స్క్రిప్ట్ని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, హ్యావ్ ఏ గ్రేట్ డే.